రెగ్యులర్ బెయిల్ కోసమే చంద్రబాబు అనారోగ్య డ్రామాలు ఆడుతున్నారని సజ్జల కామెంట్లు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పొందేందుకు అనారోగ్య డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ నేత ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు ఆరోగ్యంగా ఉన్న వివిధ రోగాలున్నాయంటూ కోర్టుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని మండిపడ్డారు గురువారం మీడియాతో మాట్లాడుతూ అనారోగ్యంతో ఉన్నప్పుడు కోర్టును రిక్వెస్ట్ చేయొచ్చని న్యాయస్థానం అనుమతిస్తే బెయిల్ వస్తుందని చెప్పారు వైద్యపరమైన కారణంతోనే చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ వచ్చిందని సజ్జల తెలిపారు ఇప్పుడు ఆ బెయిల్ పై మరికొంత కాలం బయట ఉండేందుకని ప్రయత్నిస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు జైల్లో ఉన్నప్పుడు ప్రాణాంతక వ్యాధులున్నట్లుగా ప్రచారం చేశారని బెయిల్ రాగానే జైలు నుంచి ర్యాలీ పేరుతో హంగామా చేశారని సజ్జల మండిపడ్డారు ఏఐజీలో ఉన్నది వైద్యుల లేక రాజకీయ నేతలని ఆయన ప్రశ్నించారు చంద్రబాబుకు నిజంగా ఆ పరిస్థితి ఉంటే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలని రామకృష్ణారెడ్డి సూచించారు డాక్టర్ల నుంచి అలాంటి రిపోర్టు తెచ్చుకోవడం చంద్రబాబు చాకిచక్యంలో కనిపిస్తుందని ఆయన ఆరోపించారు చంద్రబాబు జైల్లో ఉన్నా బయట మాకేం ఇబ్బంది లేదని ఈ మొత్తం వ్యవహారంలో స్కామ్ జరిగిందన్న విషయం పక్కకి పోతుందని సజ్జలు పేర్కొన్నారు ఈ స్కామ్ తాను చేయలేదని మాత్రం చంద్రబాబు చెప్పలేకపోతున్నారని చంద్రబాబు లాయర్లు కూడా స్కామ్ పై వాదించడం లేదని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు చంద్రబాబు లాగా జైల్లో డెబ్బై ఏళ్లు దాటిన వారు చాలా మంది ఉంటారని అందరికీ ఇలా టెస్టులు చేస్తారని సజ్జల ప్రశ్నించారు చంద్రబాబు జైల్లో ఉండాలని ఎవరూ కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని చెప్పడానికి మాత్రమే ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపించారు మెడికల్ రిపోర్టుల విషయంలో అనుమానాలున్నాయని ఆయన పేర్కొన్నారు మెడికల్ బోర్డులో చంద్రబాబు రిపోర్టులపై చర్చ జరగాలని సజ్జలు రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు